అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత 8 రోజుల నుంచి 8 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసును ఛేదించలేకపోయారు పోలీసులు. అయితే మనం ప్రస్తుతం ఆ ముచ్చుమరి గ్రామం వాసంతి 8 ఏళ్ల బాలిక ఇల్లు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. అక్కడ కనిపించేదే వాసంతి బాలిక సంబంధించినటువంటి ఇల్లు. అయితే ఈ పరిసరాల్లోనే, ఈ వీధిలోనే ఆడుతూ పాడుతూ ఇక్కడ వచ్చిపోయేటువంటి వాళ్ళు, లేకుంటే బంధువులు, ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా అత్త మామ లేకపోతే ఇంకోటి వరుసలు పిలుచుకొని మాట్లాడుకుని వెళ్ళేటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు. వాసంతి సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళ ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చెప్పమ్మా, వాసంతి అమ్మాయి తెలుసా మీకు? తెలుసు సార్. ఎట్లా ఉండేది ఏరియాలో? ఇక్కడనే తిరుగుతుండే, ఇట ఆడుకుంటుండే, ఇట పిల్లల జాతన సార్. ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగిందంటే ఇంకా పిల్లల జాతన మేము చూసినా సార్. అదే ఆడుకుంటా ఆడుకుంటాం, అట్ట అట్ట ఎత్తుకుపోయినారు సార్. ఎట్లుండే పాప? ఎట్లుండేది? బాగుండే సార్, బాగుంది. పిల్లలు కూడా ఆడుకుంటుండే. నీకు వాసంతి తెలుసా? తెలుసా? తెలుసు. ఏ స్కూల్? హై స్కూల్. హై స్కూలా? ఏం చదువుతుంది వాసంతి? ఏం చదువుతుంది? ఈ స్కూల్ సార్. వాసంతి నేను అవుతా. అంత మాట్లాడానికి మరి కొంతమంది ఉన్నారు. చెప్పమ్మా, ఇక్కడ ఇక్కడ ఈ గేర్లో వాసంతి వచ్చేదా? వస్తున్నాయి సార్. మా ఇంటి కాడికి వచ్చి ఆడుకుంటుండే పిల్లలు అంటది. ఈ పిల్లలు ఈ పిల్లల అంపటి ఆడుకుంటున్నాయి సార్. వాలీబాల్ అంటది. మిమ్మొన్న ఊరుకోతుంటే దయంశీలమ పెట్టుకండి ఇంటి ఇలా చూసుకుంటా ఉండి మా కాడికి వచ్చి అక్కడ దయంశీలమ పడింది, పెట్టరాక అంటే పెట్టినాం. ఊరికే తప్పుడు మమ్మల్ని పలకరించి ఇంకా పోయింది సార్. పోయి ఇంకా ఏమైందో సార్ ఇంకా తెలియదు. ఆడికి మేము ఊరికి ఏంటింది సార్? నాకు ఆడికే తెలుసు. 8 రోజులైంది కదా పాప కనిపించడం లేదు, ఏం జరిగింది అనుకుంటున్నా? ఆలోచన సార్. ఏమో సార్, 8 రోజుల నుంచి ఏం జరుగుతుంది ఊర్లో? ఏం జరగడం లేదు సార్. వాళ్ళైతే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అంటున్నారు. ఇంకా ఎలా రేపు అనుకుంటే ఈ రోజుకి 8 రోజులు అయింది సార్. ఇంకా పిల్లలు అందులోకి వచ్చే వాళ్ళు ఆడ స్వాడ చూపించి ఆడ ఒక దేవులాడుతున్నారు, ఇంకా మళ్ళీ తోలుకొని పోతున్నారు. ఇంకా అంతే. పోలీసులు దేవులాడడం దొరకడం లేదా? ఇంకా పోలీసులు వాళ్ళ అందులోకి వచ్చినాక ఇంకా మామూలుగా దేవులాడుతున్నారు నీళ్ళులా. కానీ ఇంకా కరెక్ట్ ప్లేస్ చూపించే కదా సార్ వాళ్ళు వచ్చినాక చేసిన వాళ్ళు, కాకపోతే చూపించడం లేదు అక్కడ ఇక్కడ అని చెప్తున్నారు అంతే. వసతి బతికి ఉండదు అనుకుంటున్నారు? కానీ ఇంకా బతికుందో బతికిలేదో పిల్ల నాయనలు అయితే మటుకు ఇంకా చంపినామని చెప్పినారంట సార్. ఎటనన్నా కానీ మనకు పాప అది ఆచూకి కొంచెం తెలిస్తే చాలు సార్. ఇంకంతే, అంతకు మించేది లేదు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మాట్లాడడానికి కొంతమంది బామ్మలు ఉన్నారు. ఏం బా, ఏం జరిగింది ఈ ఊళ్ళో? ఇంత చిన్న పాప కనిపించకూడిపోయింది. వస్తుంటుంది వసంతి? ఇన్ని నాది పేట కదా సార్, నేను అక్కడ ఉన్నా. ఈ గలవకు ఇందో అని వచ్చిన అంతే. మేము అక్కడ ఉన్నాం. ఏంటి ఇక్కడ గలవ? ఇదే ఆ గలవ. ఏం పిల్లలు ఏమైనా ఆడుకుంటా పోయి కట్ట కిందకి పోయి కండాలి కండాలి అన్నప్పుడు మాకల్లా ఎరికైంది. మేము అక్కడ ఉన్నాం కాపేటకెళ్ళి వచ్చి కూర్చొని ఇంకా అందరు అనేది వినుకుంటా కూర్చొని పోతా. ఏం ఎరికైంది? పిల్ల మిస్సింగ్ కేసు కండాలి అని ఫస్ట్ రాత్రి సాటింపు. అప్పటి నుండి దేవుళ్ళు ఆడుతున్నారు. ఊళ్ళో సాటింపు వేశారా? వేసినారు. ఈడేసినారు, ఆడేసినారు. ఇంకా అడిగి తెలుసు. మేము ఇక్కడ తిరుగులు ఆడుతున్నాం కదా కదా సార్, కూర్చొని కొంచెం ఇన్ని పోతా. ఈ గేర్లో పిల్లలు ఎట్లుండేవాళ్ళు? ఈ గేర్లో పిల్లలు అందరూ ఇన్ని ఆడుకుంటారు సార్. మా ఇంటి దగ్గరనే ఆడుకుంటారు అందరూ. బాగానే ఆడుకొని మళ్ళీ ఇంకా వరి ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఉంటే పోతుండ్రు. ఇంకా మేము ఆ రోజు లేము సార్, మేము ఊరికి వెళ్ళాం. మళ్ళీ వెళ్ళి వచ్చినాం. ఏం తెలియదు నాకు. వాసంతి పాప వచ్చేది? వాసంతి వాసంతి వస్తుంది అవ్వా అంటుండే. బాగానే బాగానే మాట్లాడుతుండే, బాగానే చేస్తుండే మాతోని కూడా బాగానే ఉంటుండే పిల్ల. కానీ ఇంకా అలా అది మేము శనివారమైనాము. మా ఇంట్లోనే ఉండే టీవీ చూసుకుంటా. ఇంకా మేము పోతుంటే బాయ్ అవ్వా అని పెట్టింది. చూసి ఇంకా మసంగా వరిగిండే నేను. ఇంకా అది వేరే అన్నాడు కనపల్లె అని ఇంకా అంటున్నారు. నేను ఊరు వెళ్ళి ఇంకా వెళ్ళొచ్చిన సార్. రోజు కనిపించే పాప కనిపించకపోయింది. 8 రోజులు అవుతుంది. ఏమనుకుంటున్నారు?
ఇంకా ఏమనుకుంటున్నారంటే ఏమో ఇంకా సార్ ఇంకా పిల్లలు తొలగపోయి ఇంకా ఇట చేసినారు అని అంటున్నారు. కానీ ఇంకా తల్లిదండ్రులది లేనిది పిల్లలు ఆ పిల్లలు చేయాలంటే చేయనికే ఎవరికి రాదు సార్. పిల్లలు అది ఉన్నందుకే తల్లిదండ్రులది ఉన్నందుకే పిల్లలు చేసినారు. కాకపోతే ఇప్పుడైతే ఏం చెప్తలేరు కదా, ఆడుంది ఏడుంది అంటే ఊక తిరుగుతున్నారు అంతే. ఆడివరకే కానీ వాళ్ళు నీకంటుగా చెప్తలేరు చేసలేరు. కనీసం పాపది ఎంకలు కానీ ఏమన్నా ఇస్తే కూడక ఇంత దానం చేసుకుంటామని అతిరణంగా పదాయపడుతున్నారు, అసలు ఏం చెప్తలేరు. మళ్ళా ఇప్పుడు 8 రోజుల నుంచి ఏం చేయలేకపోయారు పోలీసు వాళ్ళు? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు సార్? ఎవరేం చేయలేము. మళ్ళా కనీసం దొరకాలి కదా, గలిసినాం గలిసినాం అంటున్నారు, ఎక్కడ గలిసినారో ఎక్కడ తెలియదు. ఈ విషయమే తెలిసలేదు, ఇంకోటి ఏమైనా జరగదని ఏమైనా గ్యారంటీ ఉందా? ఇంకా ఏమో సార్, ప్రతి ఒక్క పిల్లలు మా పిల్లలు కట కిందకే పోవాలా బడికి. ఇప్పుడు మా పిల్లలను బళ్ళకు పంపించాలని అనవడక మాకు భయం. మేము చదివించుకోవాలనా చదివించుకోకూడదా, మేము ఇండ్లలో పెట్టుకోవాలనా, మాకు పోతే జరుగుతుంది మా ఇండ్లలో లేకుంటే లే సార్. మేము పనులు చేసుకొని తిన్నతులం. ఇంకా ఎన్నో చదువు ఇచ్చుకుందాం చేసుకుందాం అంటే మళ్ళీ ఇదొక భయం. ఇప్పుడు ఈ పిల్లకే జరిగింది, ఇంకా ఏమో మా పిల్లల్ని మేమేటో పంపిస్తాం సార్. ఇంకా బళ్ళకు పంపించాలంటే ఒక భయమే కదా. మళ్ళీ ఏం చేస్తున్నారో, ఈ పోలీసులు ఏం చేస్తున్నారో, రాజకీయాలు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు సార్. మాకైతే అన్న మా పిల్లలను పంపించాలంటే ఒక చాలా భయంగా ఉంది సార్. ఒకవేళ ఇది చేసిన వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది, ఆ పిల్ల పోయినట్టే పోవాలి. ఇంకా ఉండకూడదు అంతే. ఇప్పుడు చేసిన వాళ్లకు మా పిల్ల ఆ పిల్ల పోయినట్టే వాళ్ళు కూడా పోవాలని మాకు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసీఎంఏ కోర్సులు. సిఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ మళ్ళసారి ఇంకా ఎవరు ఏ పాపని ముట్టుకోవాలనే కొంచెం భయమే. ఆడేళ్ళకి కానీ కొంచెం బాగుంటుంది సార్, అదే మాకు రక్షణ. ఇప్పుడు ఈ ఘటనతో ముచ్చుమరి గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాసంతి అనే అమ్మాయికి జరిగింది, చిన్న బాలికకి. భవిష్యత్తులో జరుగుతూ మరి ఇంకొంతమందికి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటి వారిని ఎట్లయితే బాలిక అదృశ్యమైపోయిందో వారిని కూడా అలా చేస్తేనే బాగుంటుందని చెప్పే పరిస్థితి ఉంది. కొంతమంది వాసంతికి సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు ఆ ఇంటి పక్కన మరికొంతమంది వాళ్ళతో మాట్లాడారు. వాసంతి ఇంటి ఎదురుగా ఉన్న కొంతమంది అవ్వలు ఉన్నారు. వాసంతి రోజు ఎలా ఉండేది, వీళ్ళతో మాట్లాడేదా, లేకపోతే ఇట్లా ఎలా ఉండేది, ఒకసారి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో. అవ్వా, ఇవి వాసంతి తెలుసా? తెలుసు సార్, పొద్దున పో తినిపోయింది, అన్నం తినిపోయింది, పొద్దున అంగారు రానేలే సార్, ఇంకా ఇంటికే రాలే. తెలుసు మా మనవరాలే జేజల్లం, ముగ్గురం జేజల్లమే పాపకు కొడుకు పిల్ల. ఇంకా అప్పుడు చూసినాం, ఇంకా పొద్దున చూసినాం కానీ ఇంకా చూడలే సార్. మేము ఇంకా పోయింది వెళ్ళిపోయింది అట్నే, కట్టకింది ఏమిటో ఏం తెలియదు. ఏమైంది అనుకుంటున్నారు? మేము ఏమైంది అనుకుంటున్నాం, అన్న తినిపోయింది, మాకేం తెలుసు సార్. ఇంకా కూర్చోయింటుంది ఆడుకుంటుంటుంది అనుకున్నాం మేము. ఇంకా ఏం చేసాం సార్, రాలే. ఇతకలాట పెట్టినాం, ఇంకా రానందుకు ఇతకలాడినాం మేము, ఇంకా రాలే. ఇప్పటికి దొరకలేదు మా పాప మాకు. మరి ఏదో చేసినారంటున్నారు? అదే కట కింద పిల్లలు, ఇద్దరు పిల్లలు తొలకపోయినారు అని ఆ పిల్లలు కూడా చూపించినారు, తొలకొచ్చినారు ఆ పిల్లలను కూడా పట్టుకున్నారంట. ఓ పిల్ల పోయింటే ఆ పాప చెప్పింది, ఇద్దరు ఈ పిల్లలే ఈ పిల్లలే ఈ పిల్లలే అని చెప్పి ఆ పిల్లలు పట్టుకొని పోలీసులు దాంట్లో వేసినారు. ఇంకా అంతే సార్, మాకు తెలియదు. ఇంకా మేము ఇంటికాడనే తెలం, మేము ఊసెళ్ళమని తిరగాని ఇంకా అక్కడికి కట్టి సార్ ఇచ్చుకొని ఈ కథనే సార్ మాకు తెలిసినది. ఇంకా రోజు ఇక్కడ తిరిగేదా? ఈ ఇండ్లే కదా మావి. తర్వాత మేము ముగ్గురం ఒక 11 మేము, మా వాళ్ళు 3 ఇండ్లే మేము అయ్యి, నేను పెద్ద అదాని, ఇవే నడిపామే, మేము చిన్నామే. ఇంకా పిల్లలు కొడుకులు పిల్లలే ఇంకా మాకు, ఇంకా అదే చూసినాం, ఇదెల్లా ఆడుకుంటున్నా బడితేనే సార్. ఇంకా ఇలా అది వేరం, ఒక పూట అన్నం తిన్నది ఇంక వెళ్ళిపోయింది సార్. ఇంకా మాకు కనపడకుండా పోయింది. ఇంకా ఇంకా అక్కడ ఎక్కడ జరిగిందో ఏమి తెలియదు మాకు. ఇంకా అంతే అన్నం తినిపోయి ఇంకా వచ్చి ఇంకా రాలే. ఎక్కడ కూర్చుంది అనుకున్నారు? మేము ఎక్కడ కూర్చునేది అనుకోలే, అలా మోగమే చూడలే పిల్లలు. పొద్దున్నేసి 9 గంటలకల్లా చికెన్ తెచ్చుకొని వండుకొని తిన్నారు అంటున్నారు, తినిపోయింది. ఇంకా తినిపోయిన పోకట రాకడం లేదు. ఇంకా మా అల్లెలు సాయంత్రం పావుదొక్క 4 నుండి పిల్లలు లేదని ఎతుకులాడింది. ఇంకా ఎతుకులాడి కొడుకులకు అలాగ చెప్పింది, చెప్తే ఎతుకులాడుతున్నాం ఆ సందు ఈ సందు పట్టుకొని. ఈ ఆ సందులో కనపడలే. ఆ చిన్న పాప ఉండి
మేమిద్దరం కటకింది పోయింటిమి. నేను ఇంటికి వచ్చిన అక్కయ్య అక్కడనే పోయింది అని ఆ పాప చెప్పింది. ఇంకంతవరకే మేము చూసినాండి. ఇంకా పొట్టి ఎక్కడ పోయినది మేము చూడలే. కట కింద పోయింది అన్నారు. కట కింద కూడా దేవుళ్ళు అన్నాం, సాటింపు చేపించినాం. ఇంకా పొట్టేమో కనపడలే మాకు. ముచ్చుమరి గత ఆదివారము పాప కనిపించకుండా పోయింది. ఉదయం భోంచేసిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కనిపించడం లేదనే ఉద్దేశంతో ఊరంతా కూడా చాటింపేసిన, ఎక్కడ కనిపించడం లేదు. కట్ట కింద అంటే ఇక్కడ కేసీ కెనాల్ ఉంది, పెద్ద ముచ్చు పాత ముచ్చు మరి కొత్త ముచ్చు మరి, ఈ మధ్యలో కేసీ కెనాల్ ఒక కాలువ ఉంది. ఆ కాలువ కిందికి వెళ్ళ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి అక్కడికే. అక్కడే పార్క్ ఉంది, పార్కులో ఆడుకోవడానికి పిల్లలు వెళ్తారు. కానీ వెళ్ళినటువంటి పాప తిరిగి రాలేదని చెప్పేటువంటి పరిస్థితి. ఈ వీధిలో ఎప్పుడు కూడా బాగా ఆడుతూ పాడుతూ తిరగడము, కనిపించిన వాళ్ళని పలకరించడం చేస్తూ ఉండేది వాసంతిని చెప్పేటువంటి వీడియో జల్లించిన శేఖర్తో సన్నటి కరుణ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.